ఇది నాకు అనిపించేది ఏంటంటే పక్కా హిట్ సినిమా అని కొన్నిటికి తెలిసిపోతూ ఉంటాయా? సో మీరు చేసిన వాళ్ళకి కూడా తెలిసిపోతూ ఉంటుందారా? ఆ వైబ్ మీ వరకు వచ్చేస్తుంటుందా ప్రమోషన్స్ చేసే టైంలో? కానీ అంటే మనకి ఎప్పుడో ఒక వైబ్ తెలుస్తుందండి, ఏది వర్కౌట్ అవుతుందంటే సమ్ టైమ్స్ ఐ రియలైజ్ ఇన్ ది రీసెంట్ పాస్ట్ మనకి తెలియకుండా కొన్ని కొన్ని విషయాలు జనాలు కనెక్ట్ అవుతున్నారు అనేది మనకి బేస్ ఉన్న రెస్పాన్స్ అర్థం అవుద్ది కదా. అది సినిమాకి ఎందుకో డే వన్ ఇట్స్ ఆల్వేస్ వర్క్డ్ అవుట్ రైట్. అంటే టెన్షన్స్తో మొదలై ఫైనల్గా వచ్చేది ఎప్పుడు బాగా కుదిరేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైటిల్ కానీ మళ్ళీ ఇంకేదో కానీ మేము ఒకటి ఎక్స్ట్రాడనరీ అనుకుంటాం, దానికి ఏదో కాస్టింగ్ అని. సో ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెనింగ్ ఎప్పుడు లాస్ట్. అంటే ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే ఈ సినిమా జరగడమే చాలా సర్ప్రైజింగ్ జరిగింది. రైట్ ఆఫ్టర్ ద ఫస్ట్ లాక్డౌన్ అప్పటికి నేవన్ ఎక్స్ప్రెస్ మాత్రం షూట్ చేసిన ఫర్ ఇయర్. అండ్ ఆ టైంలో అసలు పనే మళ్ళీ చేయగలమా లేదా అని తెలియని టైంలో లేదు ఇప్పుడు పని చేయడం చాలా ఇంపార్టెంట్ అని ఒక పాయింట్లో ఉన్నప్పుడు మాకు ఒక చాలా మంచి కథ దొరకడం, అది ఎంటర్టైన్మెంట్ ఫిల్మే చేయాలని మేము అనుకోవడం, దానికి మళ్ళీ నాగేశ్వర రెడ్డి గారు నేను మళ్ళీ కుదరడం, దానికి కోన గారు ఆడవడం, ఎంబీబీ గారు ఆడవడం, ద ఫిల్మ్ ఇస్ ఫెల్ ఇన్ ప్లేస్ టుగెదర్. సో ఈ సినిమా వరకు దీనికి ఏం కావాలో దాని అవసరం నా సినిమానే తీసుకుంటూ వెళ్ళిపోతుంది. మేము జస్ట్ ట్రైంగ్ టు బీ బిహైండ్ ఇట్ టు టేక్ వాట్ ఇట్ నీడ్స్ టు. లేదంటే ఈ సినిమాకి అన్ని కుదిరిని ఆటోమేటిక్లీ. లెట్ ఇట్ బి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ లేదా మన బాబీ సినిమా కానీ నేహా కానీ. సో నేహా ఐ బీన్ ఫ్రెండ్స్ ఫర్ క్లోజ్ టు రియలీ లాంగ్ టైమ్, సేమ్ గ్రూప్ ఫ్రెండ్స్ గ్రూప్ మాట. అసలు నేహా ఒరిజినల్ లైఫ్కి తను చేయాలనుకున్న సినిమాకి తను ఈ సినిమాలో క్యారెక్టర్కి సంబంధమే లేదు. తనకి తిరిగి వచ్చి కుదిరింది చూడండి అగైన్ ఆఫ్టర్ లైక్ 3 years దిస్ ఫిల్మ్. సో ఇట్స్ జస్ట్ ఇంట్రెస్టింగ్. ఈ సినిమాకి అన్ని కుదిరిని, అన్ని ప్రకృతి సహకరించి అన్ని గ్రహాలు వాటి పొజిషన్ మార్చుకొని అవి మార్చకపోయినా మీరు తిప్పుతారు కదా. నిజంగా గ్రహాలని తిప్పే ఎవరన్నా మాట చెప్పి నేను నమ్ముతానండి, అది కోన గారు ఆయన తిప్పగలరా లేదా సెకండరీ నమ్మించేస్తాను గ్రహాలని. మీ కథతో మమ్మల్ని నమ్మించినట్టే మీరు దీన్ని కూడా మమ్మల్ని నమ్మించేస్తున్నారు అన్నమాట. నేను నమ్మించగలను, నమ్మించలేను అనేది చిన్న తేడా. రైటర్స్ తో మాట్లాడేటప్పుడు పదాలు చాలా బాగా అలవాటు ఉంటాయి. 100% అదే ఇందాక చెప్తూ ఇప్పుడు అనుకున్న డేట్ మారి 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 సెప్టెంబర్ 17 రావడం ఏంటి, సెప్టెంబర్ 16 ఎంబీబీ గారు బర్త్డే అవ్వడం ఏంటి, 100 హోర్డింగ్స్ పడడం ఏంటి, అది సెట్ చేసుకుందా లేదా గ్రహం ఇలాగా అని ఒక సీజీ షాట్ వేసినట్టు 16th ఆయన బర్త్డే లాక్ 100 హోర్డింగ్స్ పడిపోయింది. ఈ సినిమా జరగడం కూడా అన్ని అలాగే. లైక్ ఎగ్జాంపుల్ ఆల్ అవర్ ఇంటెన్షన్స్ టు మేక్ ద ఫిల్మ్ వాస్ పనికి మర్యాద అనేది మేము అందరం ఈ సినిమాకి ఎక్కువ విలువ ఇచ్చి చేసింది. ఎస్పెషల్లీ రైట్ ఆఫ్టర్ లాక్డౌన్ మేము సెట్స్కి వెళ్ళేసరికి మేము చేసే పనికి ఎక్కువ మర్యాద, దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేసాం డ్యూరింగ్ ద షూట్. అండ్ ఈవెన్ రిలీజ్ టైంలో కూడా మాకు ఇన్ఫాక్ట్ చాలా మంచి ఓటీటీ ఆఫర్స్ ఉంది. మేము ఆల్మోస్ట్ క్లోజ్ చేసే మినిట్కి సడన్గా మాకు మళ్ళీ కాల్ వచ్చింది, ప్లీజ్ డోంట్ డూ ఇట్ అని, థియేటర్లో వేయండి అని. దెన్ వీళ్ళకి ఓకే అండి వీల్ గో బై అవర్ థింగ్ అండ్ వీ అగైన్ కేమ్ బ్యాక్. అండ్ మాకు ఎప్పుడు ఇది దేవనీ డైరెక్టర్ గారు కాదు, ఇది థియేటర్ సినిమా, థియేటర్లో అందరూ కలిసి నవ్వే సినిమా అనేది గట్టిగా నవ్వారు, మేమందరూ కూడా బిలీవ్ చేసాం. సో ఈ సినిమాకి అన్ని కుదిరినాయండి. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.